చంపేసి సానుభూతి తెచ్చుకుని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఈయన ఏదో చంపాడనుకోవచ్చు, కోడి కత్తో చంపేస్తారంట ఆయన. ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్? నేను అడుగుతున్నా ఇక్కడే చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతా ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా? అధికార యంత్రాంగం ఉంది, ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాలపైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఆలోచించమని. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పాపం ముసలవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే మానవతా కోణంతో 200 రూపాయల పింఛన్ని చరిత్రలో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం, అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం. ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలకు భోంచేస్తే 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు, నెలంతా భోంచేస్తే 450, వాళ్ళకి మిగిలేది 1550 రూపాయలు. ఒక 500 రూపాయలు అప్పుడు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ, పెద్దలందరినీ. అది నేను తెచ్చిన గౌరవం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో సేవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క సేవ రాజకీయాలను ఎండగట్టి, తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇతర జీవితాంతం ఫేక్ రాజకీయాలే, సేవ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం, మొదల తారీఖున పెంచిన 4000 రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నువ్వు అధికారంలో ఉన్నావు, ఒట్టొట్టే మాటలు వద్దు. నీ ట్రెజరీ ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈరోజు 3వ తారీఖు జీతాలు ఇచ్చావా అని నేను నిలదీస్తున్నా, పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా, ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా, ఇవ్వడానికి డబ్బులున్నాయని అడుగుతున్నా. అంటే నాటకాలు ఆడతావా? ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళీ అపీల్ చేస్తున్నా, మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పట్ల సానుకూలంగా ఉండండి, మానవతా దృక్పథంతో ఉండండి, వాళ్ళకు అండగా నిలబడండి. ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్ళకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మా తమ్ముడు చెప్పినట్టు జైలుకి పోతాడా హాస్పిటల్ పోతాడా నాకు ఇంకా తెలియదు. ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకో పోవాలి, సైకో పోవాలని. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు ప్రశాంతంగా 5 ఏళ్ళు నిద్రపోయారా? ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు? కారణం ఏంటి? ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి.
వస్తాడు గోడ దొక్కుతాడు ఒక్కోసారి, మామూలు కూడా రాడు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్కొక్కసారి సిబిఐడి వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు. వదిలించుకోవడానికి ఒక వారం రోజులు 10 రోజులు పడుతుంది. ఎవరికి ప్రశాంతత లేదు. నేను ఎప్పుడు నచ్చిన జిల్లా, మెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు. ప్రశాంతతకు మారు పేరు. ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు. పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి. అది మీ మనసులో ఉండే మాట. ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఇది. అలాంటి కోనసీమలో చిచ్చుపెట్టడం ఏంటి? ఇక్కడ ఈ రాజకీయాలు ఏంటి? ఇక్కడ ఈ దోపిడీ ఏంటని అడుగుతున్నా. అన్ని రంగాలలో సంక్షోభం. వ్యవసాయం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు. రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఎక్కడ సబ్సిడీలు ఉన్నాయా? నీళ్లు సకాలకు వస్తున్నాయా? గిట్టుబాటు వస్తా ఉందా? 7,500 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా 12,500 ఇస్తానన్న దొంగ 7,500 ఇచ్చి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు సమాచారం చెప్పి ఒక్కడ బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో పెట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మనం కట్టిన ఇళ్లకు